తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలంలో గల ఇందుకూరుపేట గ్రామంలో జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం అవుతున్న పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల సమస్యలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశంలో బాధిత కుటుంబాలపై మరింత శ్రద్ధ పెట్టారని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అన్నారు. కాలనీల నిర్మాణాల్లో నాణ్యత పాటించాలని విభజన చట్ట ప్రకారం కేంద్రమే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తుందని ఇది మా బాధ్యత అని కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ అన్నారు. సభకు ఇచ్చే సీఎన్ శ్రీ గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగనన్న గారికి అలాగే కేంద్ర మంత్రి వర్యులకు నా హృదయపూర్వక నమస్కారాలండి. ఇక్కడ విచ్చేసిన ఆఫీసర్స్ అందరికి నా జనాలందరికీ నా గారు అమ్మ తమ్ముడు ఉంటామండి. మా నాన్నగారికి మా తమ్ముడికి పక్కా ఇల్లు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ వచ్చిందండి. అలాగే మాకు ఇంటికి కావలసిన మౌలిక సదుపాయాలన్నీ వాటర్ కరెంట్ బాత్రూమ్ గట్ట ఇచ్చారండి. మాకు చాలా సంతోషం అండి. మా పాత ఊళ్ళో అయితే మేము బయటకు వెళ్ళడానికి ఇబ్బంది పడేవాళ్ళమండి. ఇక్కడికి వచ్చాక అన్ని కన్వీనియన్స్ గా ఉన్నాయండి. అలాగే మేము వాడిన వాటర్ మా నర్సు గారు మా ప్రతి ఇంటికి వెళ్లి సేవలు అందించారండి. మేము చాలా ఇబ్బందులు పడకుండా నర్సు గారు సహాయం చేశారండి. ఇవన్నీ చేయించి మా చిన్న చిన్న అవసరాలు తీర్చడం కోసం కూడా మాకు సచివాలయం ద్వారా వాలంటీర్లు మా పనులు చేసి పెట్టారు త్వరగతిగా. కాబట్టి ఇవన్నీ చేసి పెట్టినందుకు మా ప్రభుత్వం వారికి వందనాలండి. అలాగే మాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి సార్. మా గ్రామంలో ఏనుగులగూడెం గ్రామంలో 106 మంది ప్రజలకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇచ్చారండి. అలాగే ఇంకా 20 మంది వరకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ రాలేదండి. మాకు మేము అర్హులమే ఉన్నాం సార్. కాకపోతే మేము మ్యారేజ్లు అవన్నీ అన్న ఉద్దేశంతో ఆడపిల్లలకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ లేదు అన్నారు సార్. అది కూడా మేము అప్పీల్ చేసుకుని ఉన్నాం సార్. మరి అది కూడా పరిశీలించి మా అర్హతను బట్టి మాకు ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఇప్పిస్తారని ప్రభుత్వం వారికి కోరుచున్నాం సార్. అలాగే సార్ మరి నా కేజీ
కట్ ఆఫ్ డేట్ కి 18 ఇయర్స్ పూర్తి ఉండాలి సార్ మ్యారేజ్ కాకుండా ఉంటే అమ్మాయికి వి ఆర్ గివింగ్ హౌస్ సార్ ఉన్నామండి అప్పుడు మా ప్యాకేజ్ 2,80,000 కూడా చూపించారు సార్ మా ఫ్లాట్ నెంబర్స్ కూడా చెప్పారు సార్ మా ఫాదర్ ఇంటి పక్కనే ఫ్లాట్ నెంబర్ కూడా చెప్పారు సార్ అప్పుడు మాకు ఐఎస్ పిఓ గారు గంధం చంద్రుడు గారు వచ్చారు ఆయన గారు మాకు చెప్పారు సార్ మీరు ఓకే అవ్వరు మీకు ప్యాకేజ్ వస్తుందని చెప్పారు సార్ చెప్తే మేము హ్యాపీ ఫీల్ అయ్యాం తర్వాత 5 ఇయర్స్ తర్వాత నాన్ ఎలిజిబిలిటీ అని మా పేర్లు చూపిస్తున్నారు సార్ ఏంటి కారణం అని మా హెమ్మరోగాలకి అందరికి అడుగుతున్నా సార్ మేము అప్పీల్ చేస్తూనే ఉన్నాం సార్ మీ మ్యారేజ్ అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది అయితే మాకు కట్ ఆఫ్ డేట్ మ్యారేజ్ కట్ ఆఫ్ డేట్ అనేది ఎప్పుడు చెప్పలేదు సార్ మరి మా వయసు అయిపోతుంటే మ్యారేజెస్ చేసుకోకుండా ఉంటామని చాలా సార్లు చెప్పాను సార్ అది మా ప్రాబ్లం అది సార్ ఉన్నాను అలాగే నాలా మా గ్రామంలో చాలా మంది చదువుకుని ఖాళీ ఉన్నారు సార్ వాళ్ళకి నైపుణ్య శిక్షణ అనేది ఏర్పాటు చేసి మాకు ఉపాధి కల్పించుతారని ప్రభుత్వం గారు కోరుచున్నాను సార్ అలాగే మా గ్రామంలో ఇంకా సమస్యలు ఉన్నాయి ఏంటంటే మా కాలనీలో చదువుకునే వాళ్ళు కూలి పనికి వెళ్ళే వాళ్ళకి ఉపాధి లేదు సార్ మేము వచ్చిన తర్వాత 100 రోజులు ఉపాధి పని దినాలు అయిపోయాయి సార్ అయిపోతే వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు ఇప్పుడు వచ్చిన అమౌంట్ కూడా ఏదో కొంచెం దాచుకొని దాచుకున్నారండి అయితే 1 ఇయర్ కంప్లీట్ అయింది సార్ దగ్గర దగ్గర ఇళ్లకు సంబంధించిన పారండార్ కాలనీని చూడడం ఇక్కడ ఉన్న పరిస్థితులు ఇక్కడ ఉన్న విషయాలను వసతులను తెలుసుకునే ఒక ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న సమయంలో కొన్ని కొన్ని విషయాలను కొన్ని కొన్ని సమస్యల గురించి కూడా చెప్పడం జరిగింది అధికారులు అన్ని రకాలుగా కూడా అందర్నీ కూడా బాగా పట్టించుకుంటూ చేస్తా ఉన్నారు అన్న సంగతి తెలిసి చాలా సంతోషంగా ఉంది అయినప్పటికీ కూడా ఇంకా చిన్న చిన్న సమస్యలు ఇంకా కూడా కొన్ని ఉన్నాయి అవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా కాస్త ధ్యాస ఎక్కువ పెట్టి అటెండ్ కావాలి అని చెప్పి కూడా కలెక్టర్లతో సహా ఇంకా సుమిత్ వీళ్ళందరూ కూడా ఎవరైతే చూసుకుంటా ఉన్నారో ఆర్ఎండ్ఆర్ ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్తా ఉన్నాను అదే మాదిరిగానే ఈ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం నుంచి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అన్న సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే ఇటువంటి ఈ ప్రాజెక్టు పూర్తయితేనే ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఒక జీవనాడి ఈ ప్రాజెక్టు పూర్తవుతేనే ఆంధ్ర రాష్ట్రం అన్నది సస్యశ్యామలంగా ఉండడానికి ఎంతో ఊతమిచ్చే ప్రాజెక్టు గోదావరి ప్రాంతానికి ఇది కాపాడగలుగుతుంది నీళ్లను అష్యూర్డ్ వాటర్కు ఇంకా ఎక్కువ ఊతమిస్తుంది కృష్ణా జలాలకు ఇది సప్లిమెంట్ చేస్తుంది మొత్తం మీద ఆంధ్ర రాష్ట్రానికి అంతా కూడా ఊతమిస్తుంది అన్న సంగతి వేరే చెప్పవలసిన అవసరం లేదు దీనికి సంబంధించి నేను కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉన్న సహాయానికి అదనంగా కూడా ఇస్తాను అని నేను చెప్పిన మాటలు నాకు చాలా బాగా గుర్తున్నాయి అన్న సంగతి మాత్రం మరొకసారి చెప్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం 680,000 ఇస్తా ఉంది అన్న నేపథ్యంలో మరో 3 లక్షల రూపాయలు మనం ఇస్తాము అని చెప్పిన మాట 10 లక్షల రూపాయలు చేస్తాము అని చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తామని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఇదొకటే కాకుండా నేను ఇంకొకటి మాట కూడా చెప్పాను ఆ మాట గతంలో 2006లోనే నాన్న మంత్రి గారు కూడా దీనికి సంబంధించి కూడా ఏదైనా చేద్దాం జగన్ ఏదైనా కలిసికట్టుగా ఏదైనా ప్రపోజల్స్ కూడా ఏమైనా ఉంటే కూడా తీసుకొని రండి అని కూడా చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి లైవ్లీహుడ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి రాబోయే రోజుల్లో ఒక కార్యాచరణ తీసుకొని వచ్చి ఖచ్చితంగా ఈ ఆర్ఎన్ఆర్ కాలనీస్లో దీన్ని ముమ్మరంగా చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
అవకాశం.